तेलंगाना के वजीर सिविल सप्लाई जी कमलाकर ने कहा कि मुसलसल 3 माह तक राशन हासिल ना करने पर राशन कार्ड मंसूख कर दिया जाएगा। रियासती असेंबली में वक्फे सवाल के दौरान मुख्तलिफ अरकान की तरफ से पूछे गए सवाल का जवाब देते हुए वजीर कमलाकर ने कहा कि नए राशन कार्ड की इजराई का अमल कोरोना वायरस की वबा की वजह से रोक दिया गया है। नए राशन कार्ड के लिए 9 लाख से ज्यादा दरख्वास्त मौसूल हुई थी, जिनमें 3 लाख से ज्यादा अफराद को फूड सिक्योरिटी कार्ड दिए गए हैं। అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత మనకు 41% కార్డ్స్ కేటాయించడం వల్ల అధ్యక్ష వారు కేవలం వాళ్ళు 53,46,000 కార్డ్స్ మాత్రమే మీరు అర్హులు. 1,91,00,000 మంది యూనిట్స్ అంటే లబ్ధిదారులు మాత్రమే మీరు పరిగణలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన ప్రకారం ఇంకా పేదలు చాలామంది తెలంగాణలో ప్రతి బిడ్డకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 53 లక్షలను ఇంకా పెంచి అధ్యక్ష ఇంకొక 33,98,000 కార్డ్స్ పెంచి సుమారు 87 లక్షల మంది లబ్ధులను పెంచి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నది 1,79,79,00,000 లబ్ధిదారులు అధ్యక్ష. 1,79,00,000 లబ్ధిదారులను యూనిట్స్గా పరిగణించడము సుమారు 2,79,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% మంది జనాభాలో ఉన్న 80% మందికి లబ్ధిదారులకు మనము ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం ఏది అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్డ్స్ ఉద్దేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే నిరుపేదలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా నిరుపేదలను పరిగణించుకొని అడిషనల్ భారం కూడా తెలంగాణ రాష్ట్రం పడుకుంటూ కూడా కార్డ్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, కొనసాగుతూ ఉంటుంది. గౌరవ సభ్యులు ఎంఎం సభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరం కార్డ్స్ ఇవ్వలేదు మాకు అన్నారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 14 నుంచి జూన్ 19 వరకే, అంటే కోవిడ్ నిబంధన కోవిడ్ రాకముందు నేను చెప్పిన సంఖ్య ఏదైతే 359,000 కార్డ్స్ అధ్యక్ష, లాస్ట్ 19వ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందరావు గారు మాట్లాడే అధ్యక్ష, మా జిల్లాలో కొత్త కార్డ్స్ రాలేదు అని అధ్యక్ష. అధ్యక్ష, మెదక్లో అధ్యక్ష ఈ గడిచిన 3 సంవత్సరాలలో కొత్త కార్డ్స్ 7,517 కార్డ్స్ ఇవ్వడం లేదు అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల్లో పెండింగ్ అధ్యక్ష 4,411 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందన్ అడిగినట్టు వారికి ఆ డేటా కూడా పంపిస్తుంది అధ్యక్ష, ఏ జిల్లా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోదు ఎక్కడ ఆపదు అధ్యక్ష. ఒక కేవలము మనం లాస్ట్ ఇయర్ కరోనా ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ ఎంతగా బియ్యం పంపిణీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచిస్తుంది అధ్యక్ష, కొత్త కార్డ్స్ డెఫినెట్ ఇచ్చేందుకు ఆలోచన ఉన్నది, అది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. గౌరవ బలాల సభ్యులు మాట్లాడారు. గౌరవ మరి నగరంలో ఇంకొక సమస్య ఇంకొక అడిగాడు, సిద్దిపేటలో కూడా మాకేం లేదని చెప్పారు అధ్యక్ష. కొత్త కార్డ్స్ సిద్దిపేటలో 10,336 కార్డ్స్ ఈ 3 సంవత్సరాలు అధ్యక్ష, అందులో రిజెక్ట్ అయిన అధ్యక్ష పెండింగ్ ఉన్నాయి 7,850 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. డెఫినెట్గా పెండింగ్ అని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష, నిజమైన అర్హులు ఉంటే గిట్ట డెఫినెట్గా విలుస్తుంద న్యూ కార్డ్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు బలాల గారు ఉన్న వారు మాట్లాడినట్టు అధ్యక్ష, హైదరాబాద్లో కొత్త కార్డ్స్ అధ్యక్ష, గత 3 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో వచ్చినాయి 44,734 కార్డ్స్ ఇవ్వడం అధ్యక్ష. ఇంకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష 97,981 కార్డ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రతి ఇయర్ కూడా నిరంతర ప్రక్రియ చేస్తుంటే లాస్ట్ ఇయర్ మొత్తం కరోనా వల్ల కూడా మనం కొత్త కార్డ్స్ ఇష్యూ చేయలేకపోయిన అధ్యక్ష. ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ మీద కరోనా కంట్రోల్ మీద ఉన్నది తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త కార్డ్స్ ఇచ్చే ఆలోచన లేదు అధ్యక్ష. ఇప్పుడు మాత్రము ఆ పెండింగ్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని తందుకు త్వరలోనే ఈ ఇయర్ వెరిఫై చేస్తాం అధ్యక్ష, వెరిఫై టీమ్ అధ్యక్ష ఈఇయర్ నుంచి మనం వెరిఫై చేసుకొని నిజమైన అర్హుంట మొత్తం ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అధ్యక్ష, క్యాన్సిల్ 3 నెలల్లో మీరు రేషన్ తీసుకోకపోతే క్యాన్సిల్ ఆటోమేటిక్ అధ్యక్ష. ఇది నిజమైన లబ్ధిదారుడు ప్రతి నెల కూడా వారు ఆ బియ్యం వచ్చి తీసుకెళ్తారు అధ్యక్ష. 1 నెల 2 నెలలు 3 నెలలు తీసుకోపోలేదంటే ఆటోమేటిక్గా ఆ మనిషి చనిపోయిన భావిస్తారు, లేకపోతే ఆ మనిషి ఇంట్రెస్ట్ లేదని అధ్యక్ష బియ్యం తీసుకుని ఆలోచన లేనప్పుడు. అధ్యక్ష, బియ్యం తీసే ఆలోచన బియ్యం తీసుకుని ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 3 నెలల తర్వాత అది తీసేయబడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది టీటీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ కరియే, లైక్ కరియే ఆర్ కమెంట్ కరియే, ఆర్ హా ప్రెస్ ద బెల్ ఐకాన్ టు ఎవ్రీ అప్డేట్ కే లియే. థ్యాంక్ యూ సో మచ్.